ఈరోజు తెలంగాణ రాష్ట్రం మొత్తంలోనే అతి పెద్దదైన మరి హౌసింగ్ కార్యకలాపానికి ఈరోజు మన మేడ్చల్ జిల్లాలో శ్రీకారం చుడుతున్నందుకు ఒకటే చోట 4,428 యూనిట్లతో 383 కోట్ల రూపాయల ఖర్చుతో తెలంగాణ రాష్ట్రంలోనే నిర్మించబోతున్న అతిపెద్ద డబుల్ బెడ్రూమ్ టౌన్షిప్ మన మేడ్చల్ నియోజకవర్గంలో పెట్టినందుకు అందరికీ కూడా హృదయపూర్వకంగా శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాను. భారతదేశంలో 70 ఏళ్ళైంది స్వాతంత్రం వచ్చి. ఈ 70 ఏళ్ల స్వాతంత్ర అనంతరం భారతదేశంలో ఏ ముఖ్యమంత్రి కానీ, ఏ కేంద్ర మంత్రి కానీ, ఏ ప్రధానమంత్రి కానీ భారతదేశానికి ప్రాతినిధ్యం వహించిన వారు ఎవరూ చేయని ఆలోచన, పేద ప్రజల కోసం ఎవరు తలపెట్టని ఒక బృహత్తరమైన కార్యక్రమాన్ని, ఎవరి కల్పనకు, ఎవరి ఆలోచనకు, ఎవరి మేధస్సుకు కూడా రాని ఒక అద్భుతమైన ఆలోచనను మన ముఖ్యమంత్రి గారు తీసుకొని ఈరోజు పేదవాడి ఇల్లు అంటే అది కేవలం ఆయన ఉండే ఇల్లు, నివాసం ఉండే ఇల్లే కాదు, అది ఆయన ఆత్మగౌరవానికి, ఆయనకు ఆయన కుటుంబానికి ఆత్మగౌరవానికి ప్రతీక అనే విధంగా ఒక అద్భుతమైన కార్యక్రమానికి శ్రీకారం చుట్టిన ఘనత మన ముఖ్యమంత్రి గారికి దక్కింది.